ది బుక్ ఆఫ్ ఎజ్కేల్ చాప్టర్ 1. ఎజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనాన్ని మనందరం కలిపి చదువుతాం. ఎజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనాన్ని మనందరం కలిపి చదువుతాం. ఆ నాలుగింటి ఎదుటి ముఖములు మానవ ముఖము వంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, నాలుగింటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. ఇంకొక భాగాన్ని హోష గ్రంథము 14వ అధ్యాయం. హోషయ గ్రంథము 14వ అధ్యాయము రెండవ వచనం. హోషయ 14:2. హోషయ గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పేదలను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. నీకు మా పేదలను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ప్రార్థన. సమయంలో అక్టోబర్ మాసంలో దాదాపు 4వ దినంలో మమ్మల్ని ప్రవేశింపజేసి, ప్రభా మరి 10వ మాసంలో 4వ దినంలో మమ్మల్ని ప్రవేశింపజేసారు. అందునాలు గత 9 మాసాలు అద్భుత రీతిగా మీ కృపలో, మీ కావుదలో, మీ భద్రతలో, మీ క్షేమంలో మమ్మల్ని దాచి కాచి సంరక్షిస్తూ వచ్చిన మీ కృపంతటి బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఆదివారం దినాన్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతో చెల్లిస్తూ పాటల ద్వారా మహిమ పొందినారు. అందునాలు చదవబడినటువంటి లేఖన భాగము మా కొరకై ఆశీర్వదించమని, కొంత సమయం మా కొరకై ప్రభా విరిచి వడ్డించమని, తద్వారా మా ప్రభు మా జీవితంలో చేసిన మేలులకు, ఉపకారములకు, ఘనకార్యములకు, భీకర కార్యములకు, మహత్కార్యములకు, ఘనకార్యములకు ప్రభా కృతజ్ఞతగా మనసారా మా ప్రభువు మేము ఆరాధించడం కొరకై, స్తుతించడం కొరకై, కొనియాడడం కొరకై, పొగడడం కొరకై, పాడడం కొరకై ప్రభా మా యొక్క జపఫలం అర్పించడం కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని వేడుకొనొచ్చు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో, శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి ప్రతిమాలని వేడుతున్నాం తండ్రి. ప్రేమగల దేవుడు యొక్క లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. మరొకసారి ఎహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయం 10వ వచనం చదవండి. ఎహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం చదవండి. ఇక్కడ ఇప్పుడు మనకు ఒక ప్రశ్న. ఎహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనంలో ఒక 4 రకాల ముఖాలు కనపడతా ఉన్నాయి. ఒకటేమో మానవ ముఖం కదా, ఫస్ట్ లైన్లో మానవ ముఖం, రెండవ ముఖం సింహం ముఖము, మూడవ ముఖము ఎద్దు ముఖము, నాలుగవ ముఖము పక్షిరాజు ముఖం. మానవ ముఖం, సింహం ముఖము, ఎద్దు ముఖము, పక్షిరాజు ముఖం. సరే, ఈ 4 రకాలు జంతువులు ఉన్నాయి, లేదా 4 రకాల ముఖాలు ఉన్నాయి. వీటిలో ఇప్పుడు మీరెవరు? ఒకవేళ ధ్యానించాలని ఆశపడితే మరి దేనికి ప్రాధాన్యత ఇస్తారు? అదేంటన్నా, మేము మనుషులం కదా, మనుషులం కదా, మానవ ముఖం ఉంది కదా, ఇక అదే మనకు బెస్ట్ ఆప్షన్ అంటే మనుషులు. ఇక అది కాకపోతే నేను ఎవరిని? సింహాన్ని అంటాం, అంతేనా? అవసరమైతే సింహం. ఇక అది కూడా కాకపోతే గాల్లో ఎగురుతుంది కాబట్టి, పైన ఆకాశంలో ఉంటుంది కాబట్టి పక్షిరాజు. అయితే ఎద్దు కూడా ఉంది ఇక్కడ కదా. సరే, ఎద్దు మనం చదువుకున్నప్పుడు రెండో భాగం చదువుకున్నాం హోషయ గ్రంథంలో, ఆ చదివినప్పుడే మీకు అర్థమై ఉండాలి. సరే, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చెప్పుకున్నట్టుగా అది ఒక చార్ట్ కూడా రాశారు పిల్లలు, రాసి పెట్టారు మనకు మంచిగా అర్థం కావడం కోసం. ఆ 7 వర్గాలుగా మనం ధ్యానించుకుంటే మంచిది. ఏందయ్యా అంటే వ్యక్తుల గురించి ధ్యానించవచ్చు, 2 ప్రదేశాల గురించి ధ్యానించవచ్చు, 3 జంతువుల గురించి ధ్యానించవచ్చు, 4 పక్షుల గురించి ధ్యానించవచ్చు, 5 చెట్ల గురించి ధ్యానించవచ్చు, 6 వస్తువులు, ఏ అయినా ఒక వస్తువు తీసుకొని ధ్యానించవచ్చు, ఇక 7వది ఒక ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏదైనా తీసుకొని ధ్యానించుకోవచ్చు. ఇట్లా ధ్యానించుకోవడం వల్ల మరి మనం బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేయవచ్చు. సరే, ఇవాళ
అంశం ఏందంటే ఏ అంశంలో ఏ వర్గానికి సంబంధించిందంటే జంతువులకు సంబంధించింది. మనుషుల గురించి ధ్యానించాం, పోయిన వారం ప్రదేశాల గురించి ధ్యానించాం. ప్రదేశాల్లో భూమి అనేటువంటి ప్రదేశాన్ని గురించి మనం ధ్యానించాం. ఇక థర్డ్ ఆప్షన్ ఏందయ్యా అంటే జంతువులే. సరే, ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈరోజు ఇంటర్నేషనల్ యానిమల్స్ డే, ప్రపంచ జంతు దినోత్సవం తెలుసా ఇది? మరి అక్టోబర్ 4వ తారీఖు ఈ రోజున ప్రపంచ, చెప్పండి, ఇప్పుడు చెప్పాను కదా, జంతువుల దినోత్సవం. జంతువులకు కూడా ఒక దినం, వాటిని సెలబ్రేట్ చేసేటువంటి దినం ఒకటి ఉంది, అది అక్టోబర్ 4 ప్రపంచవ్యాప్తంగా. సరే, ఈ రోజున మనకు అంశం కూడా సరి సమానంగా మరి జంతువులకు సంబంధించిన టాపికే కాబట్టి చాలా సంతోషం, అది సంతోషకరమైనటువంటి విషయం. సరే, ఇక్కడ ఎద్దు నేను జంతువుల గురించి, జంతువులు అనేటువంటి అంశంలో నుంచి ఎద్దు అనేటువంటి టాపిక్ను లేదా మరి ఈ యొక్క అంశాన్ని మనం ఈరోజు ధ్యానిస్తాం. ఎద్దు, సింహం, మరి మనం ఒకరు కోరుకుంటామేమో అట్లా. అయితే దానికంటే ఎక్కువగా బైబిల్ గ్రంథంలో మరి సింహం లాగా లేదు ఉండొద్దని నేను అనట్లేదు. బట్ మనం ఏదైతే కాదంటామో, ఏదైతే తక్కువ అంచనా వేస్తామో, ఏదైతే కోరుకోమో, ఏదైతే తక్కువగా మనం చూస్తామో. ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి, 4 ఇంట్లో నాకు తెలిసి తక్కువది ఎద్దు అనుకుంటా. మనిషి, సింహం, పక్షిరాజు, ఎద్దు, ఈ 4 ఇంట్లో తక్కువది ఏది? ఒకవేళ నన్ను మరి మనం అనుకోదలుచుకుంటే ఎద్దే అంటే మనం దాన్ని అంతగా మరి పట్టించుకోము, అంత విలువ ఇయ్యం. సరే, బయ్యిల యొక్క అవధేకాల సమయంలో మనం ఈ ప్రభు దినాన ఎద్దును గురించినటువంటి ధ్యానం కలిగి ఉంటాం. సరే, ఎద్దు దాని యొక్క మరి వర్తమానంలోకి వస్తే మనకు తెలుసు పశువులు మరి జంతువులు 2 రకాలు ఉంటాయి. అవి 1 క్రూర జంతువులు, 2 సాధు జంతువులు. క్రూరమైనటువంటి అడవుల్లో ఉంటాయి కదా, అడవుల్లో ఉంటాయి. మనుషులు ఏ జంతువునైనా చంపుకొని క్రూరంగా తింటూ ఉంటాయి, అవి క్రూరమైనటువంటి జంతువులు. సాధు జంతువులు, మనిషి మరి వాటిని ఇంటిలో పెంచుకోగలిగే జంతువులు ఉన్నాయి. 2 రకాలైనటువంటి జంతువులు అన్నమాట. దేవుడు కూడా మరి వీటన్నిటి మీద అధికారం ఇచ్చాడు మానవునికి. మృగ జంతు సర్ప పక్షి జాతులు జంతువులన్నీ మానవుని ద్వారా సాధువు చేయబడను, సాధు కాజాలినటువంటి అవి సాధువు చేయబడ్డాయని కొరింథీ పత్రికలు ఒక దగ్గర రాయబడ్డది. సరే, మానవుడి ద్వారా అవి సాధువు జంతువులుగా చేయబడ్డాయి. ఈ రోజున మరి మానవుడికి దేవుడు అంత అధికారం ఇచ్చాడు, క్రూరమైనటువంటి జంతువులను కూడా మరి మానవుడి కాళ్ళ కింద పెట్టాడు. ఉంటుంది అట్లా బైబిల్లో, చదవండి, కీర్తన గ్రంథంలోనేనా 8వ అధ్యాయంలో 6-7 వచనాలు. కీర్తన 8వ అధ్యాయము 6-7 వచనాలు. వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నా, అందులో ఎడ్లను ఉందా? ఎడ్లను కూడా అంటే టోటల్గా ప్రతి జంతువుని దేవుడు మానవుని కాళ్ళ కింద పెట్టాడు. ఇప్పుడు మనం ఎవరమంటే బ్లెస్డ్ పీపుల్, సమస్త సృష్టిని తీసుకొచ్చి నీ కాళ్ళ కింద పెట్టాడు. ఇక ఆయనకి ఏమిస్తావు మనం, ఏమీయగలం? ఓ ప్రియ సోదరుడా, సాలదాది ఈ సృష్టిని చేసి అనేకమైనటువంటి ఆకాశం, భూమి, మరి సముద్రాలు, జంతువులు, వాటన్నిటిని తీసుకొచ్చి నా కుమారుడు, మనం ఎవరు, ఆయన కుమారుడు, ఆయన కుమార్తెలం, మన కాళ్ళ కింద పెట్టాడు. ప్రభుని ఆరాధన చేద్దాం. సరే, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఇంత గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నాం. సమస్త సృష్టి మీద అధికారి మనిషి. ఈ మనిషి ఎవరండి? సమస్త సృష్టి మీద అధికారి. వాస్తవంగా మనమైతే మనుషులమైతే వినండి, సుమారు ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఇవన్నీ చేసిన తర్వాత తప్పిపోయింది సృష్టి మానవుడా? ఆజ్ఞాతిక్రమం చేసింది ఎద్దులు, జంతువులు, సముద్రాలు ఇవన్నా, లేకపోతే మానవుడా? తప్పిపోయింది ఈ మట్టి మానవుడు. తప్పిపోయినోడు బలహీనుడు వీడే, అంటే మనమే, నేనే, మనమే మట్టి జాతికి సంబంధించిన వారు. అయితే ఆయన ఒక అపారమైనటువంటి ప్రేమ, ఈ తప్పిపోయిన ఈ మీదనే, పడిపోయిన నా మీదనే, జారిపోయేటువంటి మన మీదనే, మాట తప్పి మనకే ఆయన అధికారం ఇచ్చాడు. కాబట్టి మనం ప్రభుని ఆరాధన చేస్తాం. ఓ ప్రభు, సమస్త సృష్టి మీద అధికారం ఇచ్చావా, వాటన్నిటిని కాళ్ళకి మా కాళ్ళ కింద పెట్టావా,
వాటన్నిటి మీద హక్కుదారుడుగా ఏలుడి ఒకటో మరి ఆది కండం 1:28 సమస్త భూమిని నిండించి దానిలో పరుచుకొని ఏలుడి ఒక రాజులాగా నిన్ను చేశాడు, రాణిలాగా నిన్ను చేశాడు మనం ఏలడానికి. ఈ కారణం చాలు కదా ఈరోజు మనం ప్రభుని ఆరాధన చేయడానికి. సరే, అయితే ఎద్దు గురించినటువంటి ధ్యానం మనం కలిగి మరి ధ్యానిస్తే, ఎద్దు దాంట్లో ఉన్నటువంటి మంచి లక్షణాలను ధ్యానించే ముందు ఎద్దు గురించి మనం చూస్తే దాంట్లో ఉన్నటువంటి బలహీనమైనటువంటి విషయాలు మనం ధ్యానిస్తే, నిర్గమకాండము 21:28 నిర్గమకాండము 21:28 చావ పొడిచిన ఎడల, తర్వాత 35 పొడిచిన ఎడల, 36 పొడుచున్నది. ఇప్పుడు 3 అన్నదా పొడిచేయద్దు. ఇదేమిద్దంట పొడిచేయద్దు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ సోదరుడా, ఏలిమికి వస్తున్నటువంటి నీవు నేను మనం ఒకసారి ఈ ఎద్దుకు అన్వయించుకుంటే, ఎద్దులో ఒక రకమైన ఏందయ్యా అంటే ఈ ఎద్దు ఏందంట పొడిచేయద్దంట. పొడవటం ఓ దానికి కొమ్ములు ఉంటాయి, బలిష్టంగా ఉంటాయి. ఎవరిని పెడితే వాడని మనుషుల్ని, పిల్లల్ని, మరి ఇంకొక ఆవుని, ఇంకొక గేదెల్ని, అన్నిటినీ ఇది పొడుచుకుంటూ పోవటమే. పదునైనటువంటి తన కొమ్ములతో గాయాలు చేసుకుంటూ పోవటమే. అడ్డు అదుపు లేనటువంటిది ఎద్దు, పొడిచే ఎద్దు. మరి మనం బైబిల్ గ్రంథంలో, సామెత గ్రంథంలో ఒక దగ్గర ఉంది, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడు మనం కూడా చూపుల ద్వారా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా ఇతరులను పొడుస్తూ ఉంటాం, గాయపరుస్తూ ఉంటాం, నష్టపరుస్తూ ఉంటాం. పొడుచుట అదేం చేస్తుంది? పొడుస్తుంది. పొడుస్తుందంటే ఆ ఎద్దు పొడుస్తుందంటే కొమ్ములతో కుచ్చుద్ది అన్నమాట, తలక కింద కొంచి మరి గాయం చేస్తా కొమ్ములతో పొడిచే ఎద్దు. దాన్ని ఎవరు ఏమన్నా అవసరం లే. మన దారిని మనం పోతుంటే కూడా, లేకపోతే మంచి అవతల వారు మంచిగా ఉన్నప్పటికీ దాడి చేసి గాయం చేసి మరి ఇబ్బంది పెట్టేటువంటి ఎద్దులాగా మనం ఉన్నామేమో. ప్రియ సోదరుడ, ప్రియ సోదరి, దావీదు గారు కూడా చాలా సందర్భాల్లో చాలామందికి ఆ విధంగా గాయం చేశాడు. ఊరియా ఆయన ఏమని అన్నాడా? ఊరియాని చంపేయడానికి ఊరియా దావీదుని ఏమని అన్నాడా? అనలేదే. మరి ఈ పొడిసే ఎద్దు, ఈ దావీదు అనే ఎద్దు ఆ పాప అమాయకపు ఆ యొక్క ఊరియాని తరిమి మరి ఆ యొక్క యుద్ధంలోకి తీసుకుపోయి పొడిపించేశాడు కదా, కత్తి తీసుకొని మరి చంపించేపించాడు యోబు ద్వారా. ఓ ప్రభువా, నేను నా అపరాధం వల్ల, నేను నాకున్నటువంటి ఆ గర్వం వల్ల, నాకున్నటువంటి ఆ కొమ్ములు చూసుకొని ఆ పదినటువంటి ఆ కొమ్ముల ద్వారా అనేకులకు ఎన్నోసార్లు అయ్యా గాయపెట్టానయ్యా, ఎన్నోసార్లు బాధ పెట్టానయ్యా, ఎన్నోసార్లు వాళ్ళను పొడిశానయ్యా, వాళ్ళు నా ద్వారా గాయాలు పొందారయ్యా, ఇబ్బంది పడ్డారయ్యా. మామూలుగా ఎద్దు పొడిస్తే చిన్న చిన్న గాయాలు కాదు, అది ఏం చేస్తుంది అంటే పొడిసి ఎత్తేస్తుంది అన్నమాట, ఎత్తి గాల్లోకి లేపి ఎత్తేస్తుంది. అలాంటి సమయంలో ఎంతో ఘోరమైనటువంటి అవి జరుగుతూ ఉంటాయి. మా చిన్నప్పుడు నేను చూశాను కొన్ని ఎద్దులు భయంకరంగా ఒక వ్యక్తిని పొడి చేస్తే మరి నడుము ఇరిగిపోయి, పక్కటెముకలు ఇరిగిపోయి, మెడ ఇరిగిపోయి, కొమ్ములు గుచ్చుకొని మరి ఇక్కడ ఆ లివర్ పాడైపోయి చచ్చిపోయాడు ఒక ఆయన నా చిన్నప్పుడు. అంటే అంత ఘోరంగా అది దాడి చేస్తుంది అన్నమాట పొడిచేది. మన బుద్ధి కూడా అలాంటిదే, పొడుస్తూ ఉండేటువంటి తత్వం. ఓ ప్రభువా, నేను అనేకులకు ఎన్నోసార్లు ఈ ఎద్దులాగా పొడిచే ఎద్దులాగా ఉన్నానయ్యా, పొడిచే ఎద్దులాగా ఉన్నానయ్యా, మరి అద్దు అదుపు లేకుండా ఉన్నానయ్యా, ఇతరులకు గాయం చేశానయ్యా, మరి ఇలాంటి నన్ను ప్రేమించావా, ఇలాంటి నన్ను ప్రేమించావా. మనం గమనిస్తే అక్కడ రాయబడ్డది మరి ఏజ్కేల్ గారు చూసింది ఏంటంటే ఒక దర్శనం. ఏజ్కేల్ గ్రంథంలో ఆయన చూసింది ఒక దర్శనం, పరలోకపు దర్శనం. అక్కడ ఉన్నటువంటి కొన్ని జంతువులకి, అక్కడ పరలోక రాజ్యంలో ఆయన చూస్తున్నటువంటి ఆ సింహాసనానికి ఉన్నటువంటి ఆ జంతువులకి ఉన్నటువంటి 4 ముఖాల్లో ఒక ముఖం ఏ ముఖం? ఎద్దు ముఖం. ఓ ప్రభువా, పరలోక రాజ్యానికి ఆ పరిశుద్ధ సింహాసనానికి నా ముఖం పెట్టుకున్నావా? నేను యోగ్యుడుగా, నేను యోగ్యురాలుగా అయ్యేటట్టు అనుభవలోకి నన్ను చేసావా? ఈ పొడిచేవాణ్ణి,
ఈ గాయపరిచేటువంటి వాడిని, ఈ జగడాలకు పోయేటువంటి వాడిని, ఈ గొడవలు పెట్టుకునే దాన్ని, నన్ను పొడిసేవాణ్ణి నీ పరలోక రాజ్యంలో కనపడుతున్నటువంటి నాలుగు ముఖాల్లో ఒక ముఖమయ్యా నేను, అంత హోదా ఇచ్చావా, నేను ఆరాధిస్తున్నానయ్యా. ఇక మనం దీన్ని కానీ గమనించాలంటే, ఎద్దు సాధారణంగా ఎద్దును ఎందుకు వాడతారంటే, 1 Samuel 11:7 కాడి ఎడ్లను తీసి, కాడి ఎడ్లు అంటే ఎద్దులు ఏమొస్తాయి, కాడి మోస్తాయి అనండి, కాడి మోసే ఎద్దు, పొడిసే ఎద్దు, కాడి మోసే ఎద్దులు. కాడి అనగా మనం కానీ గమనిస్తే ఇది బరువుకు సంబంధం కదా, కాడి తెలుసు కదా, ఎడ్ల బండి ఉంటుంది కదా, ఎడ్ల బండి దగ్గర అంటే ఒంటెద్దు ఉంటుంది, అంటే ఒక్క ఎద్దు మోసే కాడి ఉంటుంది, మరి రెండెద్దులు మోయటానికి కూడా వీలుగా పెద్ద కర్ర ఉంటుంది అన్నమాట, ఆ కట్టెకి ఎడ్ల బండిని పెడతారు, లేకపోతే నాగలు పెడతారు, ఇంకేదైనా పెడతారు, బట్ ఆ బరువు అయినటువంటి ఆ కాడి అంటే కట్టెతో పెద్ద ముద్దు లాంటిది ఎద్దు మెడ మీద పెట్టబడి ఉంటుంది, దాన్ని కాడి అంటారు. బరువుకు అంటే బరువు మోస్తుంది ఇది. ఇంకా క్లియర్గా చూద్దామా, సంఖ్యా 7:7 బరువు మోస్తుంది, సంఖ్యా 7:7 రెండు బండ్లు అంటే బండ్లు అంటే ఏం బండ్లు, ఎడ్ల బండ్లు ఇవి, ఎడ్లు రెండు బండ్లు అంటే ఎడ్లు బండ్లు అంటే ఏంటది, ఎద్దులు మోసే బండ్లు. 1 Samuel 12:40 1 Chronicles 12:10 12:40 ఎద్దుల మీద చాలా అక్కడ జంతువులు చెప్పాడు, వాటిలో ఒక రకమైనటువంటి జంతువు ఏంటంటే ఎద్దుల మీద కూడా అంటే మీద ఆహార వస్తువులు అంటే బరువులు, బస్తాలు, ఒడ్లు, ఇంకా ధాన్యపు అవి మూటలు అవన్నీ వేసుకొని బరువులు మోసేది ఎద్దు. బరువులు మోస్తుంది, కాడి మోస్తుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రే సోదరుడు, ఎద్దు గురించి మన తలనటువంటి విషయాలు ఏం లేవు, సాధారణమైనటువంటి విషయాలే మనం ధ్యానిస్తూ ఉన్నాం, మనకు కూడా తెలుసు, మనకు కూడా ఎద్దులు కాడులు గురించి తెలుసు. సరే విషయం ఏంటంటే, బరువు కాడి అనగా బరువు, ఈ పాపమైనటువంటి ఆ కాడిని మనం కూడా మోసుకుంటూ పోతూ ఉన్నాం, చాలా కాలంగా రకరకాలటువంటి బరువులు మోస్తూ ఉన్నాం, వాటిలో పాపమైనటువంటి బరువు చాలా బరువైనది, అది చాలా బరువైనది, అది ఎంత బరువు అంటే మోయలేమది నా. మరి ఆయన అంటాడు ఆది కాండము 4:12 అనుకుంటా, మరి కయ్యన్ అంటాడు నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, భరింపలేనంత గొప్పది, నేను మోయలేని బరువు వలే. దావీదు అంటాడు నా దోషాలు నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి, నేను మోయలేని బరువు వలే, అవి నా మీద మోపబడి ఉన్నవి. పాప భారాన్ని మోసుకుంటూ మరి వెళ్తా ఉన్నాం, మోయలేకపోతా ఉన్నాం, కాడి పాపమైనటువంటి కాడి మన మీద పెట్టబడి ఉంది. ప్రేమగల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కాడి మరానుభవకు తెంచాడు, మన కాడిని విరగొట్టాడు, మనల్ని హీ సెట్స్ అస్ ఫ్రీ, మనల్ని ఆయన స్వేచ్ఛగా స్వతంత్రులుగా మరి ఆ యొక్క మన బరువు అంతా తీసేశాడు. ఇస్రాయేల్ ప్రజలు అక్కడ మరి ఐగుప్తులో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి బరువులు మోశారు, మోత గంపల భారము మోత బరువులు మోశారు వాళ్ళు, ఎంత భయంకరమైనటువంటి బరువులు మోశారు వాళ్ళు, ఇటుకలు, ఇసుక, సిమెంట్ అని, ఆ యొక్క మట్టి అని, మరి కోయకాలని రకరకాల బరువులు మోశారు, వాళ్ళ మీద మోపబడి ఉన్నాయి. ప్రేమగల దేవుడు యేసుప్రభువారు ఆ కాడి మాను మోకులు తెంచేశారు. ఐగుప్తు అనేటువంటి కాడి, ఐగుప్తు అంటే ఇనప కాడి, ఆ కాడి నుండి బరువు తెంపేశాడు. ఓ మహానుభావ, ఓ యేసయ్య నేను కూడా అయ్యా నా పాపాలను నేను మోసుకుంటూ నా జీవితంలో రకరకాలటువంటి భారాలు, అనవసరమైన భారం, వ్యర్థమైనటువంటి భారాలు, అవి నెత్తి మీద మోసుకొని పెట్టుకొని కృంగిపోయి, కాళ్ళ మీద కృంగిపోయి, మోయలేక సొమ్మసిల్లిపోతూ డొలసిపోతూ వెళ్ళిపోతున్నటువంటి ఈ తరుణంలో ఓ మహానుభావ, ఇస్రాయేల్ ప్రజల వల్లే నేను కూడా తండ్రి బరువైనటువంటి మోయలేనటువంటి బరువులు, దావీదు వలె మోయలేని పాపాలు, ఆ యొక్క కయ్యిన వలె దోష శిక్షతో భరించలేనటువంటి విధానంలో నేను కూడా ఉన్నప్పుడు మహానుభావ నన్ను ప్రేమించావా, నా బరువు నీ మీద వేసుకున్నావా, మరి అందుకని మీ చింత యావత్తు
నా మీద వేయుడి అంటూ ఆయన మనకు మన మీద ఆయన యొక్క పరలోక సంబంధమైనటువంటి కాడి మోపి, అది ఎలాంటిదో తెలుసా? నా కాడి సులువు, నా భారము తేలిక. మత్తయి సువార్త 11:27-29 ఉంటుంది అన్నమాట, 28:29. నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. అలాంటి సింపుల్గా ఫ్రీగా నన్ను చేసావా, నా బరువు అంతా తొలగించావా, నా బరువు నీ మీద వేసుకున్నావా, మోసావా ఆ కలవరిగిరిలో ఆ నా పాప భారం అంతా నీ మీద నీ వీపు మీద వేసుకొని ఆ యొక్క సిలువ ఏదైతే మోసాడో కదా, ఎరుశలేం వీధిలో సిలువ మోసాడు కదా, ఆ సిలువ అంటే ఏంటి? ఆ సిలువ నీ నా పాప భారం, అది ఆ భుజాన్ని వేసుకొని ఆయన మోసుకుంటూ తీసుకుపోయి దాన్ని సిలువ వేసి పడేశాడు, పాపానికి లేకుండా చేశాడు, మనల్ని పరిశుద్ధులు చేశాడు, మనల్ని ఫ్రీగా చేశాడు, మన కాడి మన మోకులు తెంచాడు. ఆరాధన చేద్దామా. ఈ కొద్ది కాల సమయంలో ఓ మహానుభావా, నేను ఎలాంటి ఇద్దనయ్యా అంటే, నేను ఎలాంటి ఇద్దనయ్యా అంటే, మరి పరలోక స్థానం, పరలోక రాజ్యంలో నాకు స్థానం ఇచ్చా, ఓకే, కానీ అలాంటి అద్భుతమైనటువంటి స్థానం, ఆ యొక్క ఆధిక్యత నాకు ఇకముందు నేను పొడి చేయొద్దునయ్యా. రెండోది, భారం మోసే, బరువులు మోసే, కాడి మోసే ఎద్దునయ్యా, కాడి మోసే ఎద్దునయ్యా, నన్ను నా భారం తొలగించావా, నేను ఆరాధిస్తున్నాను. ఆ తర్వాత 1:13-9 1 Chronicles 13:9 ఎడ్లకు కాలు జారినందున, రెండో సమయంలో ఆరు ఆరు ఎడ్లకు కాలు జారినందున, ఇక్కడ పడిపోయే ఎద్దు లేదా పడిపోయిన ఎద్దు అనండి, అంటే కాలు జారి. సరే, ఇప్పుడు మూడు రకాల ఎద్దులను చూసాం మనం. ఒక ఎద్దు బైబిల్ గ్రంథంలో మనకు ఎద్దు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ ఎద్దు ద్వారా మరి దాంట్లో ఉన్నటువంటి కొన్ని బలహీన లక్షణాలు. ఒకటి, పొడిచే ఎద్దు అంట, పొడుస్తుందంట, ఎవరిని పడితే వాళ్ళు నెట్టబడితే అట్లా కన్ను మిన్ను కనపడకుండా, పెద్ద చిన్న చూడకుండా మరి గాయాలు చేసుకుంటూ పోతుంది. రెండోది, బరువులు మోసే ఎద్దు, దాని జీవితం అంతా అంతే, ఏదో ఒక బరువులు మోసుకుంటూ పోవటమే, పాప భారాన్ని మోసుకుంటూ పోవటమే. ఫ్రీడమ్ లేదు దానికి, స్వేచ్ఛ లేదు దానికి, కాడు మారు మోకులుతో కట్టబడి ఉందది, బరువులు మోస్తూ ఉంది. దేవుడు విడిపించాడు. ఇక మూడవది, జారిపోయే లేదా పడిపోయే ఎద్దు అనండి, పడిపోయేద్దు. మనం కూడా అట్లనే ఉన్నామేమో. దేవుడు నిన్ను నన్ను రక్షించుకుంది, దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది, దేవుడు మరి మనల్ని తన బిడ్డలుగా తన రక్తమిచ్చి కొనుక్కున్నది, విలువైనటువంటి తనది ఇచ్చి మరి నిన్ను కొనుక్కున్న ఉద్దేశము, ఆయన మందిరంలో, ఆయన సంఘంలో, ఆయన కొరకు లోకంలో నువ్వు నిలబడాలని, స్టాండర్డ్గా ఉండాలని మరి ఉంటున్నామా? ఒకసారి పరీక్షించుకుంటే, ఒకసారి విమర్శించుకుంటే, పోయిన ఆదివారం ఎన్నో నెలలు వద్దు, ఒక నెల రెండు నెలలు ఎనుక్కుపోండి అని చెప్పట్లేదు, పోయిన ప్రభు దినం దగ్గర నుండి ఈ ప్రభు దినం దాకా ఈ 7 రోజుల్లో జారిపోలేదా, పడిపోలేదా? మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో. ఒకవేళ బెస్ట్ నువ్వు పడిపోకుండా ఉంటే వర్ గ్రేట్, నువ్వు గొప్పవాడివే, గొప్పదానివే. ఏదో ఒక చిన్న లోపంలో, ఏదో ఒక చిన్న బలహీనతకి జారిపోలేదా? ఎట్లా ఆరాధన చేద్దాం, ఎట్లా ఆరాధన చేస్తాం పడిపోయినటువంటి మనం? మన స్వభావమే పడిపోయేటువంటిది, మన స్వభావమే జారిపోయేటువంటి తత్వం, జారిపోయేటువంటి ఆ యొక్క ఉన్నటమైనటువంటి స్థితిగతుల్లో నుండి మరి పడిపోయేటువంటి స్థితిగతులు మనకు. అందుకని ఎఫెసీ సంఘాన్ని అన్నాడు ప్రకటన గ్రంథంలో, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఓ ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, ఎక్కువ దేకాల సమయంలో ఎద్దు అనేటువంటి దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటే, మరి మనం ఎన్నిసార్లు మరి ఆయన సన్నిధిలో నుండి, ఆయన వాక్యంలో నుండి, మరి ఆయన ఆయన మనకిచ్చినటువంటి ఆధిక్యతలో నుండి, ఆ స్టేటస్లో నుండి, ఆ మెట్టు మీద నుండి ఆ స్టెప్ మరి డౌన్ అయినా మనం ఎద్దు ఆ ఎద్దును అంటున్నాం కానీ జారి కాలు జారిందని
అది ఎద్దు పడిపోయింది అని అంటున్నావు, ఓకే. అది మనకు నేర్పేది ఏంటంటే ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు కూడా ఎన్నో సందర్భాల్లో కూడా మనం కూడా పడిపోయాం. మాటలోనో, చూపులోనో, ప్రవర్తనలోనో, విశ్వాసంలోనో, ప్రేమలోనో, త్యాగంలోనో, ఎందులో ఒక దాంట్లో దేవుడికి లోపంగా మరి ఆ యొక్క మనకున్నటువంటి ఆ స్థానం నుండి జారిపోయినటువంటి వారంగా మనకు తెలుసు కదా. దేవుడు అబ్రహామును కోరుకుంది విశ్వాసులకు తండ్రిగా ఉండడానికి. నీ కొడుకునిస్తానయ్యా అంటే ఫలానా ఆమె మరి శారా ద్వారా నీ కొడుకునిస్తానంటే నిలబడలేకపోయాడు విశ్వాసంలో కదా. ఏదో ఒక ఆలోచన వచ్చింది, ఈ రూపంలో కూడా పిల్లలకు అంటే మంచిదే కదా. ఎస్, ఆ విశ్వాస స్థాయి అతను కోల్పోయాడు. పరిశుద్ధంగా ఉండాల్సిన దావీదు ఏదో పాపంలో పడిపోయాడు. మాట మీద నిలబడిచినటువంటి పేతురు ఆ మాట మీద నిలబడ్డాడా? ప్రభువా, నీతో పాటు చచ్చిపోవడానికి రెడీ అన్నాడే. కోడి గూ మరి ఒక ఆడపిల్ల వచ్చి అడిగితే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదన్నాడు, పడిపోలేదా? ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, మనం కూడా అట్లనే ఉన్నాం. మనకు వాళ్ళ స్థాయికి అవి, మన స్థాయికి తగ్గట్టు మనకు వచ్చేటువంటి శోధనలో మనం కూడా ఎద్దులాగా జారిపోయేటువంటి పడిపోయేటువంటి వారంగా ఉన్నాం. అయితే ప్రేమ గల దేవుడు ఎవరో తెలుసండి. యెహోవా పడిపోయిన వారిని లేవనెత్తువాడు, ఉద్ధరించువాడు, పైకి లేపువాడు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయంలో రాయబడింది, ఆయన నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను, నాశనకరమైన గుంటలో నుండి, చీకట గల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తాను. ఎంత అద్భుతమైనటువంటి రక్షకుడు అండి ఆయన కూడా. ఒకనొకప్పుడు ఆ యొక్క మరి పేతురు అనేటువంటి ఆయన కూడా సముద్రంలో మునిగిపోతూ ఉంటే చేయి పట్టుకొని లేపిన ఆయన. ఓ మహానుభావ, చేయి పట్టుకొని లేపిన దేవా, నన్ను రాయి మీద నిలబెట్టావా, క్రీస్తున బండ మీద నిలబెట్టావా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. నేనైతే అడుగడుక్కి జారిపోయేటువంటి చిన్నపిల్లలు తెలుసు కదా. చిన్నపిల్లలు తప్పటి అడుగులు అంటారు తెలుసు కదా, తప్పటి అడుగులు. మనం అంటే ఇప్పుడు ఎగురుకుంటా గంతులు వేసుకుంటూ వస్తామేమో కానీ చిన్నపిల్లలు ఉంటారు, సంవత్సరం లోపు పిల్లలు, 9 నెలల 8 నెలల నుంచి ఆ సంవత్సరం వరకు వాళ్ళు ఏం చేస్తారంటే ట్రై చేస్తుంటారు నడవడానికి. అక్కడ నిలబెట్టి తల్లి ఇక్కడ ఉంటుంది, ఒక 5 అడుగుల దూరంలోనే పెట్టుకుంటుంది, కొంత డిస్టెన్స్లోనే చేతులు చాపుతుంది. వాడు ఏం చేస్తాడంటే ఒకటి వేస్తాడు, ఇంకొకటి వేస్తాడు అవసరమైతే, ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది, ఒరిగిపోతాడు. ఆజ్ తీసుగా ఉన్నాం మనం, ఒకటి అడుక్కడికి మనం పడిపోతూ ఉంటాడు. ఆ దేవుడిని దుఃఖపెట్టేటువంటి వారంగా లేమా. ఎక్కువదేకాల సమయంలో ప్రేమ గల రక్షకుడు ఎవరంటే మనం లేపినటువంటి పడిపోయేటువంటి మనం జారిపోయినటువంటి మనల్ని మరి జారిపోయేటువంటి ఆయన ఎవరు. మరి కర్నూలు నెహమ్యా గారు కొడుకులు ఒక పాట రాశారు, పడిపోతుని చెడిపోతుని నే దారి తొలగిపోతుని. ఏం పాట అది? ఓ ప్రేమ గల మా ప్రభా, యూత్ మీటింగ్లో పాడారు హెబ్రోన్లో. పడిపోతిని చెడిపోతిని నే దారి తొలగిపోతిని, ఓ ప్రేమ గల నా ప్రభువా క్షమించుమయ్యా నన్ను. ఆ పాటలో పడిపోయేటువంటి జారిపోయేటువంటి ఎన్నో సందర్భాల్లో మనం ఉన్నాం అట్లా. ప్రేమ గల రక్షకుడు యేసుప్రభు వారు మనల్ని నిలబెట్టారు. ఆ తర్వాత 4వది సంఖ్యాకాండము 22వ అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 4వ వచనం. ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు. యోబు 40:15. ఎద్దు వలె గడ్డి మేం. కీర్తన 106:20. గడ్డిమేయు ఎద్దు. సరే, ఇక్కడ 4వ లక్షణం ఏంటంటే ఎద్దు గడ్డి తింటుంది అనండి. గడ్డి తినే ఎద్దు. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, సో మెనీ టైమ్స్ మనం పేపర్లో చూస్తూ ఉంటాం, టీవీల్లో చూస్తూ ఉంటాం, ఆ
వాళ్ళకు వచ్చేటువంటి వేల వేల రూపాయలు లంచం జాలక, ఇంకా టేబుల్ కింద చేతులు పెట్టి గిన్నీస్ బుక్లు ఎక్కారు. ఇప్పుడు ఈ మధ్యలో మన తెలంగాణలోనే, మన తెలంగాణలోనే వరల్డ్ గ్రేటెస్ట్ ఫ్రాడ్ లంచం తీసుకోవటంలో, 1,20,00,000 ఒకళ్ళు, 1,10,00,000 ఒకళ్ళు. ముందు 1,10,00,000 తీసుకున్నాయన్న గిన్నీస్ బుక్ ఎక్కిచ్చారు. ఆయన తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేసి 1,20,00,000 లంచం. బా, ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఆ ఎద్దుల్ని ఏమనొచ్చు, అన్నం తింటున్నారా, డాష్ తింటున్నారా? విషయం ఏంటంటే దేవుని వాక్యం, దేవుడికి సంబంధించినటువంటి ఆత్మీయ విధానంలో ఉండకుండా మరి అపవిత్రమైనటువంటిది, ఎందుకు పనికిరానటువంటిది, బలమైనటువంటిది అనేటువంటి వాళ్ళందరూ గద్ది తినేటువంటి ఎద్దుతో పోల్చబడినటువంటి వారే. వాడికి ఎందుకండి ఆ యొక్క ఆకులు? ఒక ఆమె నన్ను అడిగింది, చర్చకాడనే, నేను ఎప్పుడు అడగలేదులే కానీ ఏమనుకోకుండా ఒక మాట చెప్తావా, ఏమనుకోకుండా చేస్తానంటే అడుగుతాయా బా, భలే డిమాండ్ సరే అడుగమ్మా, నేను ఏమనుకోలే అడుగు, ఒక 10 రూపాయలు, 10 రూపాయలేగా ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక ముసలామె అడుక్కునే ఆమె 10 రూపాయలు నోరు తెరిచేయటానికి మనకేం తక్కువ, 10 కాకపోతే 100 రూపాయలు ఇవ్వచ్చు, అది కాదు. సరే అమ్మా నేను ఈ 10 రూపాయలు ఇస్తాను, నువ్వేం చేస్తావు? ఒక్కాకు కొనుక్కుంటాయ్యా. ఏం కొనుక్కుంటుందంట? ఒక్కాకు కొనుక్కుంటా, తొమ్మలూరులోనే మా అత్తగారి ఊరిలో ఒక్కాకు కొనుక్కుంటా. అన్నం తింటున్నంటే పెట్టవచ్చు, అన్నం పెట్టవచ్చు, అవసరం అయితే బిర్యానీ పెట్టవచ్చు, ఇంకేదైనా చేయవచ్చు, కానీ ఆ యొక్క ఏంటది ఒక్కాకు తింటానికంట. ఏమన్నో నాకు అర్థం కాల. ఒక్కాకు తింటా, ఆకులు తింటావా? ఆకులు తినేది బర్రెలు, ఎద్దులు, గారెలు, మేకలుగా. మళ్ళా ఒక రోషం వచ్చింది, నువ్వేమన్నా మేకవా, నువ్వేమన్నా బర్రెవా ఆకులు తినటానికి? అందామనుకున్నలే కానీ మరి అంటే బాగోదు కానీ అనలే. నా మనసులో అయితే అదే ఉంది. అయితే ఆకులు తినేది బర్రెలు గేదెలు కదమ్మా అంటే, అయ్యో నువ్వు ఈయపోతే ఈయపోయినలే కానీ, ఈయకపోతే ఈయకపోయినా కానీ నన్ను గేదె అంటవా, నన్ను బర్రె అంటవా, నన్ను మేక అంటవా? మరి నీకెందుకు? కొడుకులు ఉన్నారో లేరో తెలియదు, ఇల్లు ఉందో లేదో తెలియదు, సరిగా బట్టలు లేవు, తింటామో తెలియదు, పక్కనే హోటల్ ఉంది, మరి ఒక ప్లేట్ ఇడ్లీ తింటా, 2 పూరీ తింటా, ఒక టీ తాగుతా, నాకంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక టీ తాగుతా, ఒక 10 రూపాయలు అంటే చుట్టలకి, బీడీలకి, తాగుడికి, ఇవి ఒక్కాకులకి, కిళ్ళీలకి, ఇంకా రకరకమైనటువంటి బీర్ పదార్థాలకి, ఆల్కహాల్ పదార్థాలకి, లేకపోతే ఇంకో రకమైనటువంటి అపవిత్రమైనటువంటి అవి తినటానికి అలాంటి పరిస్థితులు గతంలో మన దగ్గర కూడా ఉండొచ్చు. సరే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే అపవిత్రమైనటువంటి తినేది ఏదైనా ఏంటి ఎద్దే. సరే ఇక్కడ ఇంకా బైబిల్ గ్రంథంలోకి లోతుగా నేను మనం వెళ్ళే కొద్దీ గడ్డే ఎద్దైనా గడ్డి తినటానికి తింటుందని మనం దాన్నే నామోషిగా తక్కువగా అనుకుంటున్నామే. ఒక మహానుభావుడు పందులు తినేదానికి పోయాడు కదా, ఒక మనిషి వాడి స్థితిగతులు ఎట్లా ఉన్నాయంటే సరే ఎద్దైనా గడ్డి తింటుంది, ఇంక వీడు ఏం తినటానికి పోయాడో తెలుసా? పందులు తినేది తినటానికి పోయాడు. ఎక్కువదే కాల సమయంలో మనం కూడా దేవుని మందిరాన్ని వదిలిపెట్టి, మన ఆత్మీయమైనటువంటి స్థితిగతులను వదిలిపెట్టి, నీచమైన, అపవిత్రమైన, పనికిరాని, పాపభూయిష్టమైనటువంటి వాటిని తినటానికి ఆశపడటానికి ఒప్పుడే సోదరుడా ఈ యొక్క తిండి అనేటువంటిది. బహుశా ఎద్దు చికెన్ బిర్యానీ తినదు, విషయం చెప్తున్నా, మటన్ బిర్యానీ ఎద్దు తినదు, అది తినేది గడ్డే, తప్పేం లేదు దానికి. బట్ మనుషులుగా జీవించి, మనిషి పుట్టుక పుట్టి మరి గడ్డి తినేటువంటి వారి గురించి వాక్యంలో రాయబడింది, పందులు పొట్టు తినేటువంటి వాడి గురించి. ఆ తప్పిపోయినటువంటి కుమారుడు వాడు తినదే, ఏం తినటానికి ఏం తినాలని ఆశపడ్డాడంట, పందులు తినేటువంటి పొట్టి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కూడా అట్లా ఉన్నామేమో మనకు తెలుసు కదా. తిండి ఆమె కూడా ఎవరండి, హవ్వమ్మ
ఏం తినాలనా? దేవుడు తినొద్దని చెప్పాడు కదా, తింటే చచ్చిపోతామని చెప్పాడు కదా. ఏదో సాధన వచ్చి ఏదో అనంగలోనే ఏమై ఏం చేసింది, శోధనలో పడిపోయింది. తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. ఈ మాట నేను చెప్పినట్టు ఉంటుంది బైబిల్లో. తాను తిని, మీరు చెప్పండి ఆ మాట, తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అంటే నష్టపోయింది కాక ఇంకా కుటుంబస్తులను కూడా శాపంలోకి తెచ్చి, ఎందుకంటే ఆ పండు చూడంలోనే అబ్బో చూపు నాకు అందమైనది, రమ్యమైనది, వివేకమైనది, ఆహారం నాకు మంచిది అయి ఉంటుట చూచి ఆకర్షింపబడి మనం కూడా ఎన్నో సందర్భాల్లో దేవుని దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ తిండి ఆహారం అన్నం అనుకుంటూ ఒకవేళ మనం కూడా అట్లానే ఉన్నామేమో. ఎద్దు మనకు నేర్పిస్తూ ఉంది, అయ్యా నేను కూడా అట్లనే ఉన్నానయ్యా. ఒకవేళ ఎద్దుగానే మాట్లాడితే నా గడ్డి కామనది, నా తిండే గడ్డి. బట్ మనిషి పుట్టుక పుట్టి చాలామంది ఎంతమంది గడ్డి తినోళ్ళు లేరయ్యా అని అది ఈ ఎద్దు మనకు నేర్పుతుంది, హెచ్చరిస్తూ ఉంది. ఓ ప్రభువా, సో మెనీ టైమ్స్ నీ మందిరాన్ని వదిలిపెట్టి, నీ సన్నిధిని వదిలిపెట్టి, తండ్రి ఇంటిని వదిలిపెట్టి, సమృద్ధిని వదిలిపెట్టి, కూలి వాళ్ళ గోడ సమృద్ధిగా ఆహారం దొరికేటువంటి స్థలాన్ని వదిలిపెట్టి, ఓ నా స్వార్థంతో, నా పాపంతో, నా యొక్క ద్వేషంతో, నా యొక్క విచ్చలబడి జీవితం కొరక నిన్ను వదిలిపెట్టినటువంటి ఆ సందర్భంలో నాకు వచ్చింది ఏందో తెలుసా, మరి పందులు తినేటువంటి పొట్టు ఆ స్థానం. ఆదా మహోవల్లాగా ఆ యొక్క నాకు కంటి గడపడే అందమైన దాన్ని తీసుకుంటూ, నాకు నచ్చింది కాబట్టి, నాకు ఇష్టమైంది కాబట్టి, ఓ కళ్ళకు అందంగా కనపడ్డది కాబట్టి దాన్ని ఆశించి నేను నష్టపోయినటువంటి స్థితిగతుల్లో ఉన్నానయ్యా. అలాంటి ఎద్దుగా ఉన్నటువంటి నన్ను పరలోక రాజ్యంలో నీ సింహాసనానికి ఉన్నటువంటి నాలుగు ముఖాల్లో ఒక ముఖంగా చేసుకున్నావా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. ఐదవదిగా చివరిదిగా ఒకటో సమయాలు పదిహేను పద్నాలుగు 1 Samuel 15:14 1 Samuel 15:14 అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి? యోబు 6:5 ఎద్దు రంకె వేయను. అక్కడ మనం గమనిస్తే ఎద్దుకుండేటువంటి 5 లక్షణం ఏంటంటే రంకె వేస్తుంది, రంకెలు వేస్తుంది చాలు. చాలా సింపుల్, చాలా సాధారణమైనటువంటి విషయాలు ఒక 5 చూసాం. ఎద్దులో ఉండే లక్షణాలు 1 ఫాస్ట్ చెప్తారా, పొడిచే ఎద్దు. 2 కాడి బరువులు మోసే ఎద్దు. 3 పడిపోయే ఎద్దు. 4 గడ్డి మేసే ఎద్దు. 5 రంకెలు వేసే ఎద్దు. రంకెలు అంటే ఏందో తెలుసా అండి, కేకలు అంతే కదా. మామూలుగా అరవదు అది మొదలుపెట్టిందంటే ఎద్దు, రంకెలు వేయటం మొదలుపెట్టిందంటే అరుచుకుంటూ తిరగడానికి మొదలుపెట్టిందంటే ఓ ఎంత భయంకరంగా. ఒక్కొక్కసారి నైట్ కూడా అరుస్తూ ఉంటాయి గేదెలు, మరి ఎద్దులు రంకెలు వేస్తూ ఉంటాయి అంటే కేకలు వేసి, మరి గోలది అరుపులు అరిసేటువంటి ఎద్దు. మనం కూడా అట్లానే ఉన్నామేమో, భార్య మీద, పిల్లల మీద, బయట వాళ్ళ మీద, వీళ్ళ మీద అరుపులు, రంకెలు, కేకలు, పెడబొబ్బలు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, కేశవ గ్రంథంలో ఒక విశ్వాసి లేదా యేసుప్రభుని గురించి చెప్పబడ్డది ఆ మాట, అతడు వీధుల్లో అతని స్వరం ఎవరికి వినబడదు, అతడు కేకలు వేయడు, అరవడు కేకలు వేయడు. యేసుప్రభు గురించి చెప్పబడ్డది యెషయా గ్రంథంలో, కేకలు వేయడు, అరవడు. మరి మనం అరుస్తున్నామంటే ఎద్దులాంటి స్వభావమే కదా, అరిసే ఎద్దు కేకలు వేసేటువంటి ఎద్దు. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఎక్కువ దేకాల సమయంలో మన దగ్గర కూడా బలహీనత లేకపోలేదు. ఓ ప్రభువా, ఎన్నోసార్లు ప్రభువా, ఎన్నో సందర్భాల్లో నాయన నా నోట నుండి, మరి మీరు మీ నోటి నుండి కృతజ్ఞత వచనమే ఉచ్చరించాలి కానీ మరి మీ నోటి నుండి బూతులైనను, ఇంకేంటిది సరసోక్తులైనను, ఇంకా ఏవి చెడ్డ మాటలు ఏవి రావద్దు అని రాయబడితే మనం చాలా సందర్భాల్లో ఎద్దులాగా అనవసరమైనటువంటి విధానంలో కేకలు వేసేటువంటి వారంగా, రంకెలు వేసేటువంటి వారంగా, అరిసేటువంటి రంకెలు. ఆహాబు మరి రబ్షాకే అనేటువంటి ఆ షూరు రాజు ఇస్రాయేల్ ప్రజల మీద మరి ఒక రంకెలు వేశాడు.
రంకెలో భయంకరమైనటువంటి రంకెలు వేశాడు. ఆ రంకెలు దేవుడు విన్నాడు. ఆడు అరిసే అరుపులు ఎంత ఘోరంగా అరిశాడంటే ఆ అరుపులు విని హిజ్కియా రాజు భయపడ్డాడు. యెషయా గ్రంథం మరి యెషయా గ్రంథంలో ఉందో లేదో, రాజుల గ్రంథంలో ఉంటుంది. రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం నాలుగవ వచనంలో దీపం గల దేవుని దూషించుటక అష్షూరురాజు తన యజమాని చేత పంపబడిన రబ్షాకే అనేటువంటి అతను మరి ఎంత ఘోరంగా మరి రాజును హిజ్కియా రాజును బెదిరించాడంటే మరి మీ దేవుడు ఏం చేయలేడు, మీ దేవుడు ఏం చేయలేడు. చూడండి 29:30 18:29-30 హిజ్కియా చేత మోసపోకుడి యెహోవా మరి యెహోవా కూడా మిమ్మును విడిపించలేడు అనేటువంటిది అతని మాట ఎక్కడ ఉంటుందంట, ఆ మాట 35వ వచనంలో ఉంటుంది. యెహోవా మా చేతుల నుండి యెరూషలేమును విడిపించినంతకు ఆయా దేశమున దేవతల్లో ఏదైనా తన దేశమును మా చేతుల నుండి విడిపించినది కలదా. అంటే ఏ దేశంలో నుంచి కూడా మరి ఏ దేవతలు కూడా వాళ్ళ దేశాన్ని విడిపించుకోలేదు, మీ దేవుడు కూడా మా చేతుల నుండి మిమ్మల్ని విడిపించలేడని మరి హిజ్కియాతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే యెషయా ద్వారా పంపించి 19:20 యెషయా ద్వారా పంపించి నేను నీ ప్రార్థన విన్నాను, వాడు వచ్చి దూషణ చేస్తున్నాడు కదా, గర్వంతో మాట్లాడుతున్నాడు కదా ఎవరు, మరి దానికి భయపడొద్దు. 28వ వచనం అతనికి చెప్పు, నా మీద నీవు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను, కనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించదును, నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించదును, నీ వచ్చిన మార్గముననే నిన్ను మళ్ళించదను. ఎవరి గురించి చెప్తున్నాడంటే రబ్షాకే గురించి చెప్తున్నాడు. ఆ రబ్షాకే ఏం చేస్తాడు తెలుసా, ఎట్లా మాట్లాడతాడంటే ఘోరంగా ఒక దగ్గర ఉంటుంది, మరి మీ మలం పద్దెనిమిది ఇరవై ఏడు రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నియతకు నన్ను పంపేనా, తమ మలమును తిననట్లును తమ మూత్రము తాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి వద్దకును నన్ను పంపాను కదా అని చెప్పి రబ్షాకే ఏం చెప్తున్నా తెలుసా, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నా తెలుసా, మీ మలం మీతో తినిపిస్తా, మీ మూత్రం మీతో తాగిస్తా అని రంకెలు వేస్తే దేవుడు ఏమన్నాడంటే వాడు మాటలు వినొద్దు, వాడు ఎట్ట చచ్చిపోతాడంటే చూడండి అష్షూరురాజు అయిన 36వ వచనం అష్షూరురాజు అయిన సన్హెరీబు ఏది 19:36 అష్షూరురాజు అయిన సన్హెరీబు తిరిగిపోయి నినేవే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అది ఆ కొడుకులే అతను చంపారు. ఎవరైతే ఇట్లా రంకలేసి కేకలేశారో యెహోవా దేవుడు మిమ్మల్ని విడిపించలేడని చెప్పాడో హిజ్కియాను భయపెట్టాడో వారే చచ్చిపోయారు. మనం గమనిస్తే 35వ వచనంలో ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరురాజు దండిపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేశారు. ఎంత అద్భుతమైనటువంటి విషయం, వచ్చినోడు వచ్చిన దారినే వెనక్కిపోతాడు. 28వ వచనం చివరి లైన్లో నీవు వచ్చిన దారి మార్గమునని నిన్ను మళ్ళించదను. ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడండి. ఏ దేవుడంటే నీ మీదకి నా మీదకి వచ్చిన శత్రువులు ఎట్లయితే వచ్చారో అట్లే ఎనిక్కిపోవటం, 185,000 మంది వాళ్ళు చచ్చిపోవటం, వాళ్ళ కొడుకే వాడిని చంపి నరికి కట్టుకోతో చంపి చంపేయటం, ఏడిగిపోయిన కేకలు ఏడిగిపోయిన అరుపులు అవన్నీ తొలగించేసి వాళ్ళ అరుపులు వాళ్ళ కేకలు అన్నీ తొలగించి
ప్రశాంతత, నెమ్మది, సంతోషం, ఆనందం ఇచ్చాడు. ఇజ్కియా జీవితంలో ఇచ్చినటువంటి దేవుడు నీ నా జీవితంలో కూడా ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, మనం కూడా అరుస్తున్నామేమో, ఎద్దువల రంకలు వేస్తూ ఉన్నామేమో, కేకలు వేస్తూ ఉన్నవేమో. అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఒకడు సమాధిలో నుండి వచ్చి కేకలు వేశాడు. ఆడు ఏమరుస్తున్నాడో ఎందుకు అరుస్తున్నాడో తెలియదు, కేకలు వేశాడు, కేకలు వేశాడు. అయితే ఆ కేకలు ఫస్ట్ ఏమో వాడు సమాధుల్లో నుంచి వచ్చిన కేకలు ఒకటి, దావీదు కుమారుడు నన్ను కేకరించి అన్న కేకలు ఒకటి, ఆ తర్వాత ఆయనతో పాటు స్వార్థలో మరి స్వస్థత పొంది బట్టలు ధరించుకొని మరి ఆయనతో పాటు దెక్కపల్లిలో ప్రకటించిన కేకలు ఒకటి. సమాధుల్లో నుంచి వచ్చిన కేకలు వేరు, దెక్కపల్లిలో ప్రకటించిన కేకలు వేరు. అద్భుతమైనటువంటి కేకలు, మార్పు కేకలు. ఓ ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, నీ ఏడుపు కేకల్ని, మన బాధ కేకల్ని, అనారోగ్య కేకల్ని ఆనంద కేకలుగా, ప్రార్థన కేకలుగా, ఆహ్లాద కేకలుగా, విజయ కేకలుగా, సంతోష కేకలుగా, సునాద కేకలుగా మార్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఓ మహానుభావ, నా కేకలైతే ఇది వారికి పాపపు కేకలయ్యా, ఏడుపు కేకలయ్యా, అబద్ధ కేకలయ్యా, ఓడిపోయిన కేకలయ్యా, అషూర్ రాజు లాంటి, సన్హెరిబుల్ రభిషేకల్ లాంటి, మరి ఎడ్ల రంకెల్ లాంటి కేకలయ్యా, నా కేకల్ని ఆరాధన కేకలుగా మార్చావా, నేను ఆరాధిస్తున్నానయ్యా. ఒక్కటి చెప్పి ముగించుకుందాం. వాస్తవంగా ఈ యొక్క ఎడ్లు మనం గమనిస్తే, ఎడ్లను ప్రాముఖ్యంగా ఎందుకు ఉపయోగించేటువంటి వారంటే బలుల కోసం ఉపయోగించేవారు. ఏజ్కెల్ గ్రంథం 45వ అధ్యాయము 23వ వచనం, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 23వ వచనం. దహన బలిగా అర్పించాం. ఇదివరకు రోజుల్లో పాప పరిహారం కోసం దేని అర్పించేవాళ్ళండి? ఎద్దును అర్పించేటువంటి వారు, ఎద్దును అర్పించేటువంటి వారు. మనకున్నటువంటి ఈ పాపం, మరి మనకున్నటువంటి ఈ పాపం అంటే గతంలో ధర్మశాస్త్ర ప్రకారం ఎద్దును అర్పించేవాళ్ళు. కానీ ఈ బైబిల్ గ్రంథంలో రాయబడ్డది హెబ్రీ గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీ గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో రాయబడ్డది, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. ఎద్దల రక్తం కూడా పాపాన్ని తీసివేయలేదు. ధర్మశాస్త్రంలో అయితే దేవుడు అట్లా చట్టం పెట్టాడు. కానీ పాప పరిహారం కోసం మరి కొవ్విన లేగదోడను ఎద్దును అర్పించేవారు దహన బలిగా. కానీ ఎడ్ల రక్తం కూడా పాపాన్ని తీసివేయుట అసాధ్యం. కొత్త నిబంధన బోధ 9వ అధ్యాయం, ఇదే హెబ్రీ 9:13. అది ఎడ్ల రక్తం, మేకల రక్తం ఇక మరి పాపాలు తీసివేయలేదు. అయితే నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం దేవుడు మనల్ని కడిగాడు. ఇది గొప్ప అద్భుతమైనటువంటి మరి ఆ యొక్క బలియాగం చేసినటువంటి దేవుడు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి కలవరి శిలువలో ఆయన పస్కా పశు, ఆయన కోడెదూడ, ఆయన నిర్దోషమైనటువంటి ఎత్తుగా ఆ యొక్క మహానుభావుడే వధింపబడి నీ కొరకై నా కొరకు అర్పణగా బలిగా చేయబడి ఆయన దహించబడి ఆయన కొరడాలతో కొట్టబడి రక్తమంతా స్రవించి ఓ శిలువ అనేటువంటి బలిపీఠం మీద ఎక్కి తను తానే బలిగా అర్పణగా అర్పించుకొని నీకు నా కొరకు నీ కొరకై నా కొరకు అర్పణగా బలిగా గావించి ఆయన రక్తం ద్వారా, ఆయన నిర్దోషమైనటువంటి రక్తం ద్వారా మన పాపాలన్నింటిని కడిగి పవిత్రపరిచాడు. ఈరోజు ఆరాధించడానికి వచ్చినావు, ఎద్దులిస్తావా, నీ పెదాలు అర్పణిస్తావా, ఏముంది నీ దగ్గర? హోషేయ 14:2. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, ఎడ్లకు బదులుగా మేము నీకు మా పెదవులు అర్పించుతున్నాము. ఇప్పుడు ఎడ్లు కాదు, నీ పెదాలు అర్పించు అంటే ఏంటి ఆరాధన? ఎడ్లు ఇలేం, ఇచ్చిన పోదది, కేవలం మన పెదవుల జిహ్వా ఫలం. జిహ్వా అంటే నోరు, నాలుక, నాలుకలో నుంచి వచ్చేటువంటి ఫలం. అదే అర్పించు, నీ పెదాలు అర్పించు దేవుడికి. అంటే నీ ఆరాధన అర్పించుదాం, మన ఆరాధన అర్పించుదాం. ఓ మహానుభావ, ఎడ్లు అయ్యా మా దగ్గర,
కోడిదళ్ళు లేవయ్యా, కొవిరి పొట్టేళ్ళు లేవయ్యా, అవి ఇచ్చిన అర్పించిన అర్పించిన మా పాపం పోదయ్యా. ఇగో నీకు మా దగ్గర ఏమున్నాయి, నీకు అర్పించేవి ఇవే మాకున్నాయి. ఏవి? అక్కడ చదవండి. మా పెదవులే, నీకు అర్పించదగినవి ఏమున్నాయి మా దగ్గర? ఇవే. ఇక ఏమి లేవయ్యా, ఇక తీసుకోయ్యా మా అర్పణ అని చెప్పి మన ప్రభువుని ఆరాధించినట్లు ప్రభు రక్తము మనకు సహాయం చేయనుగాక. మనందరం లేచి నిలబడదాం.